హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ సందే. హౌస్ వైఫ్ సందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇంతకుముందు మరలు మంద గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దాని గురించి నాకు చాలామంది కామెంట్లు పెట్టారు, ఆ మరలు మంద అంటే ఏంటి, కొంచెం మళ్ళీ ఒక వీడియో చేయండి, మాకు ఆ మరలు మంద అంటే ఏంటి అనేది తెలియదు అనేసి చాలా వరకు నాకు ఆ ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. సో ఆ మరలు మంద గురించి నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నానండి. కొందరైతే కొంచెం తెలిసిన వాళ్ళు, ఏదో ఆకులు ఉంటాయి కదండి, మన చెట్ల ఆకులు ఉంటాయి, ఆ చెట్ల ఆకుల నుంచి మనకు తయారు చేసి కొందరు మరలు మందు పెడుతూ ఉంటారంట. కొందరైతే బయట ప్యాకెట్స్ కొనేసి తీసుకొచ్చుకొని టీ కాఫీలో కావచ్చు, లేదా మనం ఏదైనా స్వీట్ చేస్తూ ఉంటాము ఆ స్వీట్లలో కావచ్చు, చికెన్ మటన్ నాన్ వెజ్ ఏది చేసినా దానిలో మన ఫుడ్ తినేటప్పుడు అలా వేసి పెడుతూ ఉంటారంట. సో కొన్ని రకాల మందు వచ్చి మన తలకి మనకు తెలియకుండానే వాళ్ళ చేతిలో ఏం లేదు అన్నిట్టు మన దగ్గరికి వచ్చేసి తలకి అలా అంటారంట. అలా అంటే కనుక మనకు ఆ మరలు మందు అనేది తలకు పట్టేస్తుందంట. పట్టేసి వాళ్ళు చెప్పినట్టు మనం వింటూ ఉంటామంట. వాళ్ళ రమ్మన్న కాడికి పోవడము, వాళ్ళు చెప్పింది మనం బాగా వినడము, ఏం చెప్పినా వాళ్ళు చెడు చెప్పినా మనకు మంచిగానే అర్థమవుతుంది, మనము వాళ్ళు చెప్పింది మనం అలానే చేస్తూ ఉంటామంట. మరలు మంది అంటే అదేనండి. మీరు ఇంకొకరి మీద మనసు పడ్డా కూడా మీరు వాళ్ళకు అలా చేస్తే గనక వాళ్ళు వచ్చి మీ వైపు తిరుగుతూ ఉంటారంట. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా అది అనుకుంటూ ఉన్నారు. సో అది కాస్త ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే చాలామందికి డౌట్లు ఎక్కువ పెరిగిపోయాయి. మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నాకు మరలు మంది పెట్టారు, వీళ్ళు నాకు మరలు మంది పెట్టారని చాలా వరకు ఎక్కువ ఊర్లలో అనుకుంటూ ఉన్నారు. అలా ఎందుకు పెడతారండి? ఎందుకు అలా ఉన్నా కూడా మనం మంచిగా ఉంటే ఎవరో మందు పెడితే మనం వాళ్ళ వైపు తిరగడం ఏంటి? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం మాత్రము. అలా చాలామంది ఊర్లలో నమ్మి ఎవరో మందు తీస్తారు, మన బాడీలో మరలు మందు ఉంటే వాళ్ళు మన బాడీలో నుంచి మరలు మందు తీస్తారంట. వాళ్ళు తీసిన తర్వాత దాంట్లో పెట్టినారు, దీంట్లో పెట్టినారు అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారంట. అలా వాళ్ళ సంపాదన వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఎన్నో చేస్తూ ఉండొచ్చు అండి. సో చాలామంది అలా నమ్మి కూడా వెళ్తున్నారు అక్కడ. ఎంత డబ్బులు వేస్ట్, మనం పనులు వదులుకొని డబ్బులు పెట్టుకొని అంత దూరం వెళ్ళి అవన్నీ తలనొప్పులు పడే కన్నా మనకు ఏ మందు లేదు, ఏ మాత్రం మన బాడీలో ఏమీ లేదు అనేసి మన మనసు ప్రశాంతంగా పెట్టుకొని మనం కూల్గా మన ఇంట్లో మనం పనులు చేసుకుంటూ ఉంటే ఏ తలనొప్పి ఉండదండి. సో మరలు మందు అంటే అదేనండి, ఇంకేమీ లేదు. సో స్పెషల్గా ఆ మరలు మందు చూపించడానికి కూడా అది ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. నేను కూడా చాలా వరకు అలా పోతున్నారు ఊర్లలో, నేను చూడంగానే చాలామంది వెళ్ళారు, అలా నాకు మరలు మందు పెట్టారు, వేరే వాళ్ళు నేను తీపించుకోవాలి, అక్కడికి వెళ్ళి అక్కడ తీస్తారంట అనేసి చాలామంది వెళ్ళారు. కొందరు డౌట్తో నాకు కూడా చెప్పారు, మీకు కూడా ఉంది అనేసి, నాకేం మందు లేదు, ఏం మాత్ర లేదనేసి నేను సైలెంట్గా కూల్ హైదరాబాద్కి వచ్చేసానండి. సో వచ్చి ఆ వీడియో చేయడం జరిగింది. అందరూ అలా నమ్మేసి ఊరకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, అలాంటివన్నీ ఒట్టి మాటలు అంతేను అనేసి నేను ఆ వీడియో చేశాను. సో ఆ డౌట్లతో చాలా వరకు ఇప్పుడు ఎవరన్నా కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా, ఏదో స్వీట్లు ఇచ్చినా తినట్లేదండి, అలాంటిదంతా ఏమీ ఉండదండి, ఊరక మీ డౌట్ అంతేను. అలా ఏమీ లేకుండా ఎవరైనా ఆ డౌట్లలో నుంచి బయటకు వచ్చి కూల్గా మన మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని మనం పనులు చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక మరలు మంది అంటే ఏమీ లేదు ఇదేనండి ఆ కామెంట్లకి నేను సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.